అమరావతిలోనే రాజధాని ఉండాలని ఏదైతే గత ప్రభుత్వం ఈ అమరావతిని రాజధానిగా ప్రకటించడం ఇప్పుడు వచ్చినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రాజధాని నుంచి ఇక్కడి నుంచి తరలిస్తున్నాము వైజాగ్ కర్నూలు అని చెప్పి చెప్పడం మరి ఏదైతే ఇక్కడ రాజధాని ఉంటుందని చెప్పి 30,000 ఎకరాలు భూమి ఇచ్చినటువంటి రైతులు ఆందోళన చెంది మరి రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పి 300 రోజులుగా వాళ్ళు రైతులందరూ కూడా దీక్ష చేయడం జరుగుతా ఉంది ఈ రోజుకి 300 రోజులు పూర్తి చేసుకొని మరి ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా రాజధానిలో ఉన్నటువంటి రైతులు మరి వాళ్ళు దీక్షను కొనసాగించడం ఎంతైనా అభినందనీయమైన విషయం మరి ఆ రైతుల్ని ఇటు చంద్రబాబు గారు గాని జగన్ మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా రాజధాని రైతుల్ని మోసం చేశారని మట్టికి చెప్పక తప్పదు జగన్ మోహన్ రెడ్డి గారేమో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అసెంబ్లీ సాక్షిగా ఇక్కడ రాజధాని ఉంటది ఇది నా స్టాండ్ నేను ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటాను కాబట్టి మీ నా మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు నన్ను నమ్మండి నాకు అధికారం ఇవ్వండి రాజధాని నేను ఇక్కడే ఉంచుతాను నేను ఇల్లు కట్టుకున్నాను నన్ను నమ్మండి 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 అని చెప్పి 1-10 సార్లు అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఆయన ఓదార్పు యాత్రలో తుళ్ళూరు మండలం కూడా తుళ్ళూరు గ్రామంలో రాజధాని ఎక్కడైతే హెడ్ క్వార్టర్ తుళ్ళూరు మండలంలో కూడా బహిరంగ అభ్యర్థిగా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పడమే కాకుండా రైతుల్ని అపహేళన చేసే విధంగా మీ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు ఆ విధంగా మీరు రైతుల్ని కాదు రాష్ట్ర ప్రజలు 13 జిల్లాల్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు మీరు మోసం చేశారని చెప్పి చెప్పక తప్పదు